టిఆర్ఎస్ పార్టీ నాయకులు శాసన మండలి సభ్యులు గవర్నర్ తమిళసై గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను। ఈ రాష్ట్రంలో గవర్నర్ కు ఏ మాత్రం కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని బిఆర్ఎస్ పార్టీకి అవతరిస్తున్నామని గౌరవంగా చెప్పుకునేటటువంటి నాయకులు గాని శాసనమండలి సభ్యులుగా ఉంటూ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడుతూ అసలు గవర్నర్ ఒక మహిళ అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులు వస్తామనండి ఏమీ ఇబ్బంది లేదు। ముఖ్యమంత్రి గారు తన నోటి నుంచి మాట్లాడకుండా తన ఎమ్మెల్సీల ద్వారా అడ్డగోలుగా గవర్నర్ గారిని మాట్లాడడం అంటే ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటే తెలంగాణలో గాని ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు। ఇది అక్కడ జాతీయ పార్టీ పెడతాడట జాతీయ మన యొక్క దేశం అంటే గౌరవం లేదు దేశానికి తెలంగాణలో గాని ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు। ఇది అక్కడ జాతీయ పార్టీ పెడతాడట జాతీయ మన యొక్క దేశం అంటే గౌరవం లేదు దేశానికి గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశమంతా జరుపుకుంటుంటే వాళ్ళని జరుపుకోవాలనేటువంటి సోయి లేదు అహంకారము తప్పితే ముఖ్యమంత్రికి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి అసలు రాజ్యాంగం అంటే నాకు అంత చులకనైపోయింది। రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడు ముఖ్యమంత్రి హోదాలో అసలు ఈ రాష్ట్రంలో ఒక రోజైనా కొనసాగేటటువంటి అర్హత లేదనేది నేను గట్టిగా చెప్తా ఉన్నా పదే పదే అసలు మీకు అసలు ముఖ్యమంత్రి కొనసాగే అర్హతనే లేదు। గతంలో నర్సింహన్ గారిని గౌరవించిండ్రు మరి ఎందుకు మహిళా గవర్నర్ని ఎందుకు గౌరవించలేరు మహిళా గవర్నర్ని గౌరవించకపోవడానికి కారణాలేంటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాలు లేకుండానే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభం చేయడంలో మీ ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో భాగం కాదా ఇమీడియట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గవర్నర్ గారికి తమిళసై గారికి మీ ఎమ్మెల్సీలతో మీరే మాట్లాడిచ్చిండ్రు మీరే స్వయంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇటువంటి మాటలను మీ యొక్క వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా।